దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియులారా, మరొక పర్యాయము ఈ విధంగా మీ అందరినీ ఈ విధంగా వాక్యము ద్వారా కలుసుకోవడానికి ప్రభు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నా మట్టుకు నేను నా హృదయం అందరితో ప్రభుని స్తుతిస్తున్నా. అందరూ బాగున్నారని ఆశిస్తూ ఉన్నాను. ఈ సమయంలో దేవుని వాక్యములో నుండి ఒక మాటను చదువుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనం. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో, వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ప్రార్థన చేద్దాం. పరమ తండ్రి, మీకు వందనాలు. మరొకసారి మీ పాదాలు సమీపిస్తున్నాం. ఏ యోగ్యత లేని మమ్ములను మీరు ప్రేమించి మాషికలను పొడిగించి మరొక పర్యాయం మీ వాక్యం ద్వారా మీరు మమ్మల్ని దర్శించబోతున్నందుకు స్తోత్రాలు. ఈ కార్యక్రమమును వీక్షించుతున్నటువంటి మీ మాటలు వినుచున్న ప్రతి బిడ హృదయాన్ని మీరు దర్శించి తాకండి. మానవ స్వరాన్ని మీరు మరుగుపరిచి పరిశుద్ధాత్మదేవ మీ ప్రజలతో మీరు మాట్లాడండి. చదవన లేఖన భాగాన్ని మా అందరి కొరకే వివరించమని, నన్ను మీ స్వాధీనంలో ఉంచుకొని మీ ఆత్మ ప్రత్యక్షత ప్రతి ఒక్కరు అనుగ్రహించి దీవించవలసిందిగా యేసయ్య నామమున ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులరా, దైవ గ్రంథములో నుండి ఫలించుట అనేటువంటి మాటను మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఈ రెండవ భాగములో మీతో మరికొన్ని విషయాలు, ఇలా ఈ ఫలించుట అనే విషయాన్ని గురించి మనం మాట్లాడుకుంటూ వెళ్తే చాలా విషయాలు ఉంటాయి. ద్రాక్ష తోటలో ఉన్న అంజూరపు చెట్టు, అది 3 ఏండ్లకు వెతుకుతున్న ఫలములు లేని చెట్టుగా ఉంది. ఇంకా పరిశుద్ధ గ్రంథంలో మనం పరిశీలన చేస్తే యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో ఇశ్రాయేలు ప్రజలను ద్రాక్ష తోటతో దేవుడు పోల్చి వారి యొక్క విషయ భౌతికమైన విషయాలను గురించి దేవుడు మాట్లాడిన విధానం, ఒక ద్రాక్ష తోటలాగా వారిని దేవుడు సాగు చేసి వారి నుండి ఫలములు రావాలి అని ఎదురు చూసినప్పుడు వారు కారు ద్రాక్షాలు కాసినట్లుగా, ఒక చెట్టేమో ఫలాలు లేని చెట్టుగా ఉంది, మరొకటి ద్రాక్ష తోట అది కారు ద్రాక్షాలు కాసింది. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద సశరీరుడిగా సంచరిస్తున్న దినాలలో ఆయన దూరం నుండి ఒక అంజూరపు చెట్టును చూచి ఆ అంజూరపు చెట్టు ఎద్దుకు వచ్చేసరికి, ప్రియులరా, బైబిల్లో మార్కుగా రాస్తున్నాడు ఆకులు గల అంజూరపు చెట్టు అని రాస్తాడు. ఆకులు గల అంజూరపు చెట్టును చూశాడు, దగ్గరకు వచ్చి చూస్తే ఫలాలు ఏం లేవు, ఏసైదని శపించాడు. ఆ క్రింద రాస్తూ అంటాడు, అది అంజూరపు పండ్ల కాలము కాదు అన్నాడు. అంటే ఇక్కడ గమనించండి, ఎందుకు ఫలించలేని స్థితి ఉండడానికి కారణమేంటి? ఫలించినా కానీ మరొక చెట్టు ఫలించింది కానీ కారు ద్రాక్షాలు కాసింది, అంటే చేదు ద్రాక్షాలు. మూడవది, ఫలాలు లేవు, ఏమీ లేవు, కానీ ఆ దారిన పోయేవారిని చూసేవారికి ఫలములు కలిగి ఉన్న చెట్టు వలె. అంటే ఇక్కడ గమనించాలి, ఒకటి, ఒక చెట్టు ఏమో ఫలించలా, అది ఫలించకపోవడానికి కారణం ఏమిటయ్యా అంటే దానిలో ఉన్న రాతి స్వభావం. మరొకటి ఫలించింది కానీ ఫలములు సరిలేవు. కొంతమంది ఫలిస్తారు, ఆ ఫలములు దేనికి పనికిరాని ఫలాలు, చేదైన స్వభావంతో జీవించే జీవితాలను సూచిస్తున్నాయి. మూడవది, ఫలాలు లేవు, ఏమీ లేవు, అనగా వేషధారణ జీవితం. క్రైస్తవ సమాజంలో ఈ విధమైన స్వభావాలు కలిగిన వారు నేటి దినాలు అధికమైపోతున్నారు. పై భక్తిని చూపించడానికి, పై వేషం ద్వారా భక్తిని చూపిస్తున్నారు. వీళ్ళు వేసుకునే వస్త్రాలలోనో లేకపోతే వారి భౌతికమైన రూపాలలో ఏదో ఫలించిన వారిగా, ఏదో పెద్ద కృపావరాలు కలిగిన వారిలాగా ప్రజలను మభ్యపెట్టి మసిపూసి మారడికాయ చేసే రీతిలో అనేక మంది జీవిస్తున్నటువంటి జీవితాలు ఈనాడు
క్రైస్తవ సమాజంలో ఉండటం ఒక రకంగా వేదనాకరమైనటువంటి పరిస్థితి. చాలా ఇలాంటి సంఘటనలు చూస్తున్నప్పుడు ఆధ్యాత్మికంగా చాలా వేదన కలుగుతుంది. అయితే ప్రియులారా, దైవ పిల్లలమైన మనము నేర్చుకోవాల్సిన కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు నేను మీకు క్లుప్తంగా జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. చదువుకున్న వాక్యభాగము యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్తున్నటువంటి ఒక సందర్భాన్ని మీకు జ్ఞాపకం తీస్తున్నా. ఆయన అంటారు, ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నాయందు నిలిచి ఉండునో వాడు, లేక నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును అన్నారు. అంటే బహుగా ఫలించాలంటే ఏం చేయాలో యేసయ్య చెప్తున్నారు. అదే భాగంలో 7వ వచనాన్ని చదివితే, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టం అడగండి, అది అనుగ్రహించబడుతుంది. 8వ వచనంలో, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రికి మహిమ. అంటే తండ్రికి మహిమ రావాలంటే మనం ఫలించాలి. మనం ఫలించాలంటే ఏం చేయాలి? యేసయ్య చెప్పిన మాట, నేను ఎవని యందు నిలిచి ఉండును, ఎవడు నాయందు నిలిచి ఉండను, అంటే నాయందు మీరు మీ యందు నా మాటలు అన్నాడు. నేను ఎవరిలో నిలుస్తానో, ఎవరు నాయందు నిలుస్తారో, అంటే మనలో ఏసై ఉండాలి, ఏసైలో మనముండాలి. ఈ రెండు అనుభవాలు లేకుండా ఫలించటం అనేది ఎవరి తరము కాదు. చూడండి, చాలామంది వారి ఆధ్యాత్మిక జీవితంలో కానీ భౌతికంగా కానీ చాలా త్వరగా ఎదిగిపోతూ ఉంటారు, అలాగే కొంతకాలానికి కనుమరుగైపోతారు. కొన్నిసార్లు మనము ఇతరులను చూసి, వారిని వీరిని చూసి, ప్రిలారా వారి ఎదుగుదలను చూసి మత్సరపడిపోతూ ఉంటాం. వారు అభివృద్ధిలోకి వచ్చారు, వారు వర్ధిల్తున్నారు, నేను ఎంతో కాలం ఇలాగే విడిపోయాను అనేటువంటి స్వభావాలు మనలో కలుగుతూ ఉంటాయి. అయితే దేవుని వాక్యము సత్యం, వాక్యానికి మించిన ఏది కూడా నిలవదు, గుర్తుంచుకోండి. యోహాన్ తన పత్రికలో అంటాడు, వాక్యమే నిలుచును. దేవుని వాక్యము ఎల్లప్పుడూ నిలుస్తుంది. గనక ఈ వాక్యపు వెలుగులో, ఆయనలో మనము నిలవడం అనగా అర్థమేమిటి? నువ్వు ఫలించాలంటే ఖచ్చితంగా ఆయనలో నువ్వు నిలిచి ఉండాలి. యేసయ్యలో మనం నిలిచి ఉన్నాము అంటానికి అర్థమేమిటి? అదేంటి పాస్టర్ గారు, నేను దేవుల్లో నిలిచిలేనా? ప్రతి ఆదివారం దేవుని మందిరానికి వెళ్తున్నాను, ఎక్కడ కోటాలంటే అక్కడికి వెళ్ళిపోతున్నాను, ప్రతి వారం ఉపవాసం ఉంటున్నాను, నాకు దేవుడిచ్చిన దానిలో నుంచి దేవునికి ఇవ్వాల్సినటువంటి దానిని ఇస్తున్నాను. నేను చూస్తే ఒకసారి దేవుని విషయంలో నేను ఎక్కడా కూడా కుదువగిలిన వ్యక్తిగా, దేవుని విషయంలో ఎక్కడా కూడా నిర్లక్ష్యమైనటువంటి స్వభావాన్ని కలిగినటువంటి వ్యక్తిగా, దేవుని పనిలో ఎక్కడ నేను అశ్రద్ధ కలిగిన వ్యక్తిగా లేనే, దేవుల్లో నిలవడం అనగా అర్థమేమిటి? ఈరోజు దేవుల్లో నిలుచుట అంటే అర్థమేంటో మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒక 4 విషయాలు మీకు చెప్తాను, శ్రద్ధగా వినండి. సమయం సరిపోని కారణాన్ని బట్టి క్లుప్త సందేశాలు మీకు అందించవలసి వస్తుంది. ప్రభు చిత్తమైతే మనము అతి త్వరలో ప్రతిరోజు ఈ వాక్య సందేశాలు మీ కొరకై నేను అందించడానికి సంసిద్ధపడుతూ ఉన్నాను. జాగ్రత్తగా వాక్యపు వెలుగును పరిశీలన చేస్తే ఏ విషయంలో మనం నిలబడాలి, దేవునిలో నిలుచుట అనగా అర్థమేమిటి అంటే ఒక 4 మాటలు చెప్తాను. మొదటి మాట చూడండి, దేవుని వాక్యంలో మనం నిలుచుట అనగా అర్థం ఏంటంటే యేసయ్యలా చెప్పారు. అదే యోహాను సువార్త 8వ అధ్యాయములో ప్రియులారా 31వ వచనాన్ని నేను చదువుతున్నాను. యోహాను సువార్త 8వ అధ్యాయం 31వ వచనం. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహించెదరు. ప్రభువైన యేసయ్య ఆయనను నమ్మినటువంటి యూదులతో ఈ మాట చెప్తున్నారు. ఏమంటున్నారు? మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే. అంటే ప్రియులారా, మొదటిగా మనము దేవునిలో నిలవడము అనగా అర్థం ఏంటంటే వాక్యమును నిలుచుట. మనం నిలబడవలసింది వాక్యములో. వాక్యములో నిలవాలంటే వాక్యము మనలో నిలవాలి, వాక్యములో మనము బలం స్థిరపరచబడాలి,
బలవంతులము కావాలి అనగా గమనించండి దేవుని వాక్యాన్ని ఎవరైతే చేర్చుకుంటారో దేవుని వాక్యానికి ఎవరైతే విధేయులవుతారో దేవుని వాక్యము ఎవరి జీవితాలలో ప్రథమ స్థానమును వాక్యానికి ఇస్తారో వారు దేవునిలో నిలిచినవారు ఈ రోజు చాలా మంది జీవితాలు చూడండి ప్రియులారా వారు దేవుని యద్దకు వస్తారు కానీ దేవుని వాక్యం అంటే వారికి పెద్ద ఆసక్తి ఉండదు దేవుని వాక్యానికి అంత ప్రాధాన్యతని ఎవరు మనం ఆధ్యాత్మికంగా చెడిపోవడానికి లేక ఆత్మీయ స్థితిలో పడిపోవడానికి ఒక కారణం ఏంటంటే మనలో వాక్యము సరిగా లేకపోవడం వాక్యానుసారమైన జీవితాలు కలిగి ఉండలేకపోవడం చాలా మంది ఆత్మీయ జీవితాలను మనం పరిశీలిస్తున్నప్పుడు వారు పాటలకి చాలా ప్రాధాన్యత ఇస్తారు పాటల్లో చాలా మంది ఉంటారు ప్రార్థనలో కానీ వాక్యము అనే సమయానికి చూడండి వాక్యానికి ముందు ప్రార్థన చేస్తా ఉంటే కొంతమంది లేచి వెళ్ళిపోతూ ఉంటారు కారణం వారికి వాక్యం అక్కర్లే వాక్యంతో వారికి పని లేదు ప్రిల్లరా వాక్యము అనేది ఎంత ప్రాముఖ్యమో అర్థమైన వ్యక్తి దేవుని వాక్యానికి వేరుగా ఉండలేదు యేసు అంటున్నారు మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే వాక్యమే దేవుడు గనుక వాక్యములో నిలిస్తే దేవుల్లో నిలిచిన వారమే వాక్యములో నిలిచిన వారు ఎలా ఉంటారు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం చదువుతున్నప్పుడు దేవుని వాక్యం ఇలా వ్రాయబడుతుంది అపోస్తల కార్యాల గ్రంథంలో ప్రిల్లరా బెరయ అనేటువంటి ఒక సంఘం ఉంది ఈ బెరయ సంఘములో ఉన్నటువంటి దేవుని పిల్లలు దేవుని వాక్యములో నిలిచిన వారు పౌలు దేవుని వాక్యం ప్రకటించిన తర్వాత వారు ఇళ్ళకెళ్ళట పౌలు చెప్పిన మాటలు ధర్మశాస్త్ర గ్రంథములో అలాగున ఉన్నవో లేవో వారు లేఖనాలను పరిశోధిస్తున్నారు ఈనాడు దేవుని పిల్లమైన మనము చేయవలసిన అతి ప్రాముఖ్యమైన పని ఏంటంటే దేవుడు మనకిచ్చిన 66 పుస్తకాలు కలిగిన పరిశుద్ధ గ్రంథంలో ఉన్న విషయాలు ప్రతిరోజు చదవాలి మీరు బైబిల్ ఒక సంవత్సరంలో పూర్తి చేయడానికి సులువైన మార్గం చెప్తాను వాక్యం చదవాలని ఆశ కలిగిన వారు వినండి ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఒక సంవత్సర కాలంలో ప్రారంభం నుంచి ముగింపు వరకు అంటే ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు ఉన్న వాక్యాన్ని మీరు సంపూర్తి చేయాలి అని అనుకుంటే మీరు చేయవలసిన పని ఏంటో తెలుసా ప్రతిరోజు కూడా ప్రిల్లరా సోమవారం నుండి శనివారం వరకు ప్రతిరోజు మీరు 3 అధ్యాయాలు చదవడం చాలు కేవలం 3 అధ్యాయాలు ఎప్పటి నుండి సోమవారం నుండి శనివారం వరకు రోజుకు ప్రతిరోజు అనుదినము మీరు 3 అధ్యాయాలు చదవగలిగితే ఆదివారం వస్తుంది కదా ఆదివారం డ్యూటీలకి ఉద్యోగాలకి వ్యాపారాలకి ఆ పనులకి వెళ్ళే వాళ్ళకి సెలవు కనుక ప్రతి ఆదివారం 5 అధ్యాయాలు చదవండి నా మాటలు బాగా అర్థం చేసుకోవాలి ప్రతిరోజు సోమవారం నుండి శనివారం వరకు 3 అధ్యాయాలు అలాగనే ప్రియులారా ప్రతి ఆదివారం 5 అధ్యాయాలు మీరు చదవగలిగితే పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని మీరు సంవత్సరంలో సంపూర్తి చేయగలుగుతారు సంవత్సరంలో బైబిల్ పూర్తి చేయడానికి సులువైన మార్గాన్ని మీకు చెప్తున్నాను అంతేగాని 3 అధ్యాయాలు చదవండి ఇంకెక్కువ చదవద్దు అని నేను చెప్పట్లేదు మీరు ఇంకా అధికంగా చదవగలిగితే సంతోషం దేవుని వాక్యం ఎంత చదివితే అంత దీవించబడతారు అయితే నేను చెప్పే మాట ఏంటంటే వాక్యము నువ్వు చదవడం ద్వారా వాక్యంలో ఉన్న విషయాలు నీవు అర్థం చేసుకుంటావు వాక్యంలో నీవు అభివృద్ధి చెందుతావు ఆ వాక్యము చదవడం ద్వారా నీ జీవితం ఆశీర్వదించబడుతుంది ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చదివి అనేక మంది దీవించబడ్డారు అలా బైబిల్ చదివి దీవించబడిన వారిలో దేవుడు నన్ను కూడా ఉంచారు అందును బట్టి నేను సంతోషిస్తున్నాను మొదటి మాట ఏంటంటే వాక్యములో నిలుచుట అనగా దేవుని వాక్యాన్ని మన హృదయంలో నింపుకోవాలి దేవుని వాక్యానికి మనము విధేయులం కావాలి చాలామంది వాక్యం వింటారు కానీ వారి జీవితంలో ఆ వాక్యం ఏమవుతుందంటే నిరర్థకం అయిపోతుంది హెబ్రీ పత్రిక 4వ అధ్యాయంలో ఇలా వ్రాయబడింది హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము ప్రియులారా 2వ వచనం వారికి ప్రకటించబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడెను కానీ వారు వినిన వారితో విశ్వాసము గలవారై కలసి ఉండలేదు గనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమాయను అని రాశాడు కొంతమంది జీవితాల్లో ఈ వాక్యము నిలవట్లేదు నిష్ప్రయోజనమైపోతుంది
వాక్యములో మనం నిలవలేకపోతే, వాక్యము మనం ప్రయోజనం కాకపోతే, మనము దేవుని వాక్యం వినడం ద్వారా, దేవుని వాక్యం చదవడం ద్వారా, దేవుని సన్నిధికి రావడం ద్వారా మనకి ఏంటండి ప్రయోజనం? ఈ వాక్యము కొన్ని సందర్భాలలో ఖడ్గముతో పోల్చబడింది. ఈ వాక్యము ఖడ్గముతో పోల్చబడింది అంటే ఈ ఖడ్గాన్ని ధరించే కదా నీవు దుష్టుని మీద యుద్ధం చేయాలి. గనుక దేవుని వాక్యానికి మీరు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలా, దేవుని వాక్యానికి లోబడాలి, దేవుని వాక్యానికి విధేయులు అవ్వాలి. ఈ దేవుని వాక్యం నిన్ను స్వస్థపరిచే ఔషధం అవుతుంది. ఈ దేవుని వాక్యమే శత్రువును జయించే ఖడ్గం అవుతుంది. ఈ దేవుని వాక్యమే ఆయా సందర్భాలలో పలు విధాలుగా పోల్చబడింది. గనుక మొదటి విషయం వాక్యములో నిలుద్దాం. వాక్యమందు నిలిచిన వారమైతే ఆయన శిష్యులమై ఉంటాం. ప్రియులారా, వాక్యములో నిలబడిన వారిగా ఉన్నామా? వాక్యాన్ని ప్రియులు అశ్రద్ధ చేసి, వాక్యాన్ని నిరర్థకం చేసుకొని, వాక్యం అంటే పెద్దగా పట్టించుకోకుండా, ఈ మాటలు నా కోసం కాదులే అని చెప్పి పెడచెవిన పెట్టి వాక్యాన్ని నీవు నిర్లక్ష్యం చేస్తే నీ జీవితంలో దేవుడు నిన్ను ఒకనాడు నిర్లక్ష్యం చేస్తాడు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నా. నువ్వు ఫలించాలంటే ఖచ్చితంగా వాక్యంలో నిలబడాలి. రెండవది, మనం ఫలించాలంటే ఏం చేయాలి? ఫలించడానికి రెండవదిగా మనం ఏం చేయాలయ్యా? దేవుని పరిశుద్ధ గ్రంథం ఇలా సెలవిస్తుంది. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద శరీరధారిగా ఉన్నటువంటి దినాలలో, నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా గమనించండి, ఆయన ఈ భూమి మీద ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చింది దేనికంటే? ప్రార్థన చేయడానికి. పలుమార్లు యేసయ్య ప్రార్థించినట్లుగా, ప్రార్థన చేయడం ఒక వాడుక కలిగి ఉన్నట్లుగా, ఆయన చాలా పెందల కాడ లేచి ఇంకా చాలా చీకటి ఉండగానే ఆ కొండ ప్రాంతానికి వెళ్ళి అక్కడ ప్రార్థించినట్లుగా దేవుని వాక్యంలో పలుమార్లు చదువుతాం. రాత్రంతా ప్రార్థించేవాడు, పగలు అవకాశం ఉంటే ప్రార్థించేవాడు, తెల్లవారుజామున సమయంలో ప్రార్థన చేసేవాడు. అంటే యేసయ్య భూమి మీద ఉన్నప్పుడు, శరీరధారిగా ఉన్నప్పుడు, పౌలు గారు కూడా రాస్తూ అంటాడు, శరీరధారి అయ్యున్న దినాలలో ఆయన ఎక్కువగా ప్రార్థన చేసేటువంటి వాడు. ప్రతి క్రైస్తవుడు ఆధ్యాత్మిక జీవితం ఫలభరితంగా ఉండాలి అంటే ఖచ్చితంగా ప్రార్థించేవారై ఉండాలి. మనము ప్రార్థించేవారిగా ఉండాలి. ఒక భక్తుడు ఇలా చెప్పాడు, ఇలా చెప్పాడు, ప్రియులారా ఇదిగో ప్రార్థన అనేటువంటిది ఎంత అద్భుతమైందంటే మనకి ఊపిరి లాంటిది అన్నాడు. ఒక భక్తుడు మాట్లాడుతుంటాడు, మనము బ్రతకడానికి ఊపిరి చాలా ప్రాముఖ్యం. ఈ ఊపిరిని మనము నిశ్వాస ఉచ్ఛ్వాస అంటాం. ఈ రెండు భాగాలు ఉన్నాయి, నిశ్వాస ఉచ్ఛ్వాస. ఈ రెండు కూడా ప్రార్థన వాక్యము లాంటివి. గమనించండి, ప్రార్థన ఎంత ప్రాముఖ్యమంటే, ప్రార్థన ఎంత అవసరమంటే, శరీరధారిగా ఉన్నప్పుడు యేసయ్య ప్రార్థనకు అంత ప్రాధాన్యత ఇచ్చాడు. ఆయన ప్రార్థన చేయడానికి కొండకు వెళ్ళి, పిల్లల శిష్యులను కూడా తన వెంట తీసుకుని వెళ్ళి వారిని మోకరింపజేసి ప్రార్థన చేయమని చెప్పి నా యేసయ్య రాతివేత దూరం వెళ్ళి, అది ఆయన అప్పగింపబడి రాత్రి, ఆ రాత్రి రాతివేత దూరం వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేసి ప్రార్థన చేసి ప్రార్థన చేసి ప్రార్థన ముగించి తిరిగి యేసయ్య వచ్చే సమయానికి ఈ శిష్యులు ఏం చేస్తున్నారు? ప్రార్థించవలసిన శిష్యులు ప్రిలరా వారు కునికి నిద్రపోతూ ఉన్నారు, నిద్రలో ఉన్నారు, నిద్రావస్థలో ఉన్నారు. యేసయ్య వారితో అంటున్నాడు, ఒక గడి అయినా నా కొరకు మెలకుగలిగి ప్రార్థన చేయలేరా? అంటే వారు ప్రార్థనలో నిలవలేని వారిగా ఉన్నారు. యేసయ్య వారికి బోధించిన విషయం ఏంటంటే, మీరు ప్రార్థనలో నిలవాలి. యేసయ్య ఉండగా వారితో చెప్పిన మాటలు వారికి అర్థం కాలేదు. ప్రార్థన యొక్క ప్రభావం ఎంత గొప్పదో వారికి తెలియలేదు. యేసయ్య ప్రియులారా వారి నుంచి ఆ యొక్క విడిలిపోయిన తర్వాత, అనగా సిలువ వేయబడి సమాధి చేయబడి ఆ సమాధిని గెలిచి లేచి ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత, ప్రియులారా ఆ తదుపరి మనం చూస్తాం అపోస్తల కార్యముల గ్రంథం నుండి, వారి ఆధ్యాత్మిక జీవితాల్లో, వారి సేవా పరిచర్లో ఏ సందర్భంలోనైనా అపోస్తలు చేసిన పని ఏంటంటే ప్రార్థన, ప్రార్థన, ప్రార్థనే. ప్రార్థన ద్వారానే వారు ఎన్నో అద్భుతాలు చేశారు. ప్రార్థన ద్వారానే
ఇది మా శక్తి కాదు మా బలం కాదు అని వారు ప్రార్థన ద్వారా ఎన్ని కార్యాలు చేశారో అపోస్తలైన పౌలు కానివ్వండి శిష్యులు కానివ్వండి సంఘాలకు ప్రబోధించిన గొప్ప మాట ఏంటంటే ప్రార్థించడం అనగా ఈనాడు చాలామంది ప్రియులారా ప్రార్థనలో నిలవలేని వారు ప్రాముఖ్యంగా గమనించినట్లయితే ఆత్మీయ స్థితిలో ఈనాడు దేవుని పిల్లలమైన మనము నే బోధిస్తున్న నేనైనా వింటున్న మీరైనా నా తోటి సేవకులు ఎవరైనా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉంటే నా ప్రియ దేవుని సేవకులారా దేవుని సేవకునిగా నా రెండు చేతులు జోడించి మీకు నేను చెప్తున్న మాట ఏంటంటే మన ప్రసంగాల కంటే కూడా మన ప్రార్థనే ప్రజలను దేవుని అందుకు నడిపిస్తుంది ప్రజలను దేవుని కొరకు ప్రభావితం చేస్తుంది నువ్వు ప్రార్థించగలిగే దైవజనుడవైతే ప్రార్థన పరుడవైతే ప్రార్థనే నీ జీవితంలో ప్రార్థనలో నిలవగలిగితే ఖచ్చితంగా నీవు నీ సంఘం నీ పరిచర్య దేవుడు అభివృద్ధిలోనికి తీసుకొస్తాడు దేవుడు లెక్కకు విస్తరించినట్లుగా ఆయన అభివృద్ధి పరుస్తాడు ప్రార్థన ద్వారా ఎంతోమంది భక్తులు ఎన్నో అద్భుతమైన విషయాలు ప్రార్థన ద్వారా పొందుకున్నారు ఈనాడు మనము ప్రార్థనలో ఒకవేళ నిలవలేకపోతున్నామేమో ప్రార్థనలో సమగిలిపోయామేమో ఒకసారి పరిశీలన చేసుకొని తిరిగి ప్రార్థనలో ప్రభు మనల్ని బలపరిచేటట్లుగా ప్రార్థనలో ప్రభువును మనల్ని నడిపించేటట్లుగా మనము ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉందాం ఒకటి వాక్యమందు నిలుచుట దేవునిలో నిలుచుటనగా వాక్యములో నిలవాలి రెండు ప్రార్థనలో నిలవాలి మూడో విషయానికి జ్ఞాపకం చేస్తాను మూడవదిగా మనం ఎక్కడ నిలబడాలి అనంటే దేవుని వాక్యం ఇలా వ్రాయబడింది రోమపత్రిక 11:20 మనం చూసినప్పుడు ప్రియులారా అపోస్తలైనటువంటి పౌలు గారు రోమీయులకు రాసినటువంటి పత్రికలో 11:20 ఈ విధంగా వ్రాశాడు మంచిది వారు అవిశ్వాసమును బట్టి విరిచివేయబడిది నీవైతే విశ్వాసమును బట్టి నిలిచియున్నావు మూడవదిగా మనము విశ్వాసములో నిలవాలి ఒకటి వాక్యములో నిలబడాలి రెండు ప్రార్థనలో నిలిచే వారంగా ఉండాలి అప్పుడే ఫలిస్తాం మూడవది విశ్వాసములో నిలవాలి చాలామంది విశ్వాసములో నిలబడలేరు చాలామంది విశ్వాసంలో సన్నగిలిపోతారు ఒకనాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ప్రియులరా దేవుని వాక్యంలో మనం చూస్తే ఆయన ఒక ప్రాంతానికి వెళ్ళారు ఆ ప్రాంతంలో ప్రియులరా ఒక వ్యక్తి తన కుమారుడు ఆ దురాత్మ శక్తితో పీడించబడటం చూసి అతగాడు ఆ ఉన్న పరిస్థితిని బట్టి యేసయ్య ఉన్న ప్రదేశాన్ని తీసుకొచ్చారు యేసయ్య శిష్యులకి వారిని అప్పగించి వారి యొక్క పరిస్థితిని వివరించాడు తండ్రి అయితే అది వారి వల్ల కాలే యేసయ్య దగ్గర తీసుకొచ్చి యేసయ్య అంటాడు అయ్యా నీ శిష్యుల దగ్గర తెచ్చి ఇగో వారికి నా కుమారులో ఉన్న దురాత్మను గురించి వారి పరిస్థితి గురించి వివరించాను వారి చేత కాలేదు నీ వలన ఏమైనా అయితే వీడిని బాగు చేయి అంటాడు ఆ సందర్భంలో యేసయ్య చెప్పిన మాట తెలుసా ఆ శిష్యులను ప్రభువారు గద్దిస్తుంటారు అల్పవిశ్వాసులారా ఎంతకాలం మీతో నేను ఉంటాను కాబట్టి అంటే వారి విశ్వాసం పరిపూర్ణం కాలేదు వారు అల్పవిశ్వాసులుగా ఉన్నారు అనగా విశ్వాసంలో నిలవలేని వారిగా ఉన్నారు ఈరోజు మన జీవితాల్లో కూడా మన విశ్వాసం నిలబడలేకపోతున్నామేమో చాలాసార్లు ప్రార్థన చేస్తాం కానీ ఆ ప్రార్థన ఎందుకు విశ్వాసం ఉండదు ప్రభు చెప్పారు మీరు ప్రార్థన చేయనప్పుడు అడిగిన వాటన్నిటిని పొందినామని నమ్మండి నమ్మడమే విశ్వాసం కాబట్టి ఈరోజు మనలో విశ్వాసం సన్నగిలుతుందేమో విశ్వాసంలో బలహీనమైపోయామేమో అల్పవిశ్వాసులుగా మిగులుతున్నామేమో ఒకసారి పరిశీలన చేసుకుందాం పౌలు గారు కొందరు పత్రికలో మాట్లాడుతుంటాడు విశ్వాసముందు నిలకడగా ఉండండి అన్నాడు 16వ అధ్యాయంలో పిల్లల 13వ వచనంలో గనుక విశ్వాసములో నిలవలేని వ్యక్తిగా నీ ఉంటే విశ్వాసములో ఓ శిష్యులు ప్రభుని అడిగారు మా విశ్వాసాన్ని వృద్ధిపరచని మనం కూడా ఆ విధంగా విశ్వాసము వృద్ధిపరిచేటట్లుగా విశ్వాసం నిలబడేటట్లుగా ప్రభుని సహాయం కోరుకుందాం నాలుగో విషయం చెప్పి నేను ముగిస్తా టైం ఎక్కువలేదు కనుక నాలుగో విషయం గమనించండి మనం ఎందులో నిలబడాలి అది ప్రాముఖ్యమైంది లూకా సువార్త 22వ అధ్యాయంలో 28వ వచనంలో ఈ విధంగా వ్రాయబడింది మన ఏ విషయంలో నిలబడాలా చూడండి లూకా సువార్త 22వ అధ్యాయం 28వ వచనం నా శోధనలలో నాతో కూడా నిలిచి ఉన్నవారు మీరే ప్రభు అంటున్నారు శిష్యులతో నా శోధనలో లేక నా శ్రమలలో నాతో నిలిచి ఉన్నవారు మీరే నాలుగవదిగా మనము ఫలించాలి అని అంటే దేవుల్లో నిలవాలి దేవుల్లో నిలవడం అనగా నాలుగో విషయం ప్రియులారా శ్రమలలో నిలుచుట ఇది చాలామందికి కొంత కష్టతరంగా ఉండొచ్చు
చాలా మంది ప్రార్థనలో నిలబడడానికి ఇష్టపడొచ్చు, ఆ వాక్యంలో నిలబడడానికి ఇష్టపడొచ్చు, లేకపోతే విశ్వాసంలో నిలబడడానికి కొంత ఆసక్తి చూపొచ్చు, కానీ శ్రమలలో నిలబడడం అంటే కొంచెం కష్టతరమైన పని. ప్రియ దేవుని పిల్లారా జాగ్రత్తగా వినండి, మనము శ్రమలలో నిలిచే వారముగా ఉండాలి. శ్రమలలో నిలవాలి. అపొస్తలుల బోధ అదే, శిష్యుల మనసులను దృఢపరిచి మీరు శ్రమలలో నిలవాలి అంటాడు పౌలుగా. అంటే ఈనాడు చాలామంది ఒక శ్రమ వస్తే, చిన్న శ్రమో బాధో కష్టమో ఇబ్బందో కలిగిందనుకోండి, వారి భక్తిలో సన్నగిలిపోతూ ఉంటారు. శ్రమ వస్తే చాలామంది ఏదో వింత సంభవించినట్లుగా పేతురు పత్రం రాస్తాడు కదా, చిన్న చిన్న శ్రమలకి మనం కలవరపడిపోతే, ఒకవేళ ఆదిమ సంఘములో కలిగిన శ్రమలు, ఆదిమ సంఘము శ్రమలలో విస్తరించినట్లుగా, శ్రమలలో వృద్ధి పొందినట్లుగా దేవుని వాక్యంలో చదువుతున్నాం. శ్రమ క్రైస్తవునికి మేలు అనే విషయాన్ని గుర్తు చేస్తున్నాం. శ్రమలో మనం సంతోషించే వారిగా ఉండాలి, శ్రమలో ఆనందించే వారిగా ఉండాలి. ఎప్పుడైతే శ్రమలో నిలిచామో దేవుల్లో నిలిచిన వారు అవుతాం. ఈ శ్రమలలో నాతో నిలిచిన వారు మీరే అన్నాడు యేసయ్య. కాబట్టి ప్రియులారా, ప్రభు చెప్పిన మాట, లోకంలో మీకు శ్రమ, ధైర్యం తెచ్చుకోండి, నేను లోకాన్ని జయించాను. లోకాన్ని జయించిన జయవీరుడు మనతో ఉన్నాడు, మన శ్రమలో ఆయన మనతో ఉంటాడు, మనకు విజయాన్ని దయచేస్తాడు. నాలుగు విషయాలు మీకు జ్ఞాపకం చేశాను. ఒకటి, వాక్యంలో నిలబడాలి. రెండు, ప్రార్థనా జీవితంలో నిలబడాలి. మూడవది, విశ్వాసంలో నిలబడాలి. నాలుగవదిగా, ప్రియులారా, శ్రమలలో నిలవాలి. అలా నిలవడానికి ప్రభు తన కృపను మనకిచ్చి బలపరచునుగాక. ఆమేన్. ప్రార్థనలో నాతో ఏకీభవించండి. ప్రార్థన చేసుకుందాం. మహనీయుడా, మహాగణుడా, గొప్ప దేవా, మీకు స్తోత్రం. నిజమే నాయన, ఈరోజు మీరు మాతో సూటిగా మాట్లాడుతూ వచ్చారు. మేము ఫలించలేకపోవడానికి గల కారణమేంటో మీరు చెప్పారు నాయన. మాలో ప్రభువా వాక్యమందు ఓ నాయన నిలవలేని వారిగా అనేక మంది ఉంటున్నాం. వాక్యంలో నిలిచే కృప దయచేయండి. అనేకులు ప్రార్థనలో నిలవలేని వారిగా ఉంటున్నారు, ప్రార్థనా జీవితంలో నిలబడే కృపనివ్వండి. అనేక మంది విశ్వాసములో నిలవలేని వారిగా ఉంటున్నారు, విశ్వాసములో ఓ నాయన నిలిచి వృద్ధి పొందే కృపనివ్వండి. నాలుగవదిగా, శ్రమలు వస్తే ఏదో మహావింత సంభవించినట్లుగా భయపడి ప్రభువా నీ సన్నిధిని విడిచి వెళ్ళిపోతున్నారు. అలా కాకుండా తండ్రి, ఎంత దినాలలో ప్రతి శ్రమలో ప్రతి శోధనలో నిలిచి మీ నామమును ప్రకటించే వారిగా, మీ నామమును బట్టి ఫలించేటువంటి వారముగా మేము ఉండగలగడానికి ఈ వాక్య వీక్షిస్తున్న ప్రతి బిడకు అతి స్థిరమైనటువంటి నాయన విశ్వాసము మీరు కలుగ చేయమని ఈ సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న వారు ఎవరెవరు ప్రభువా, ఏ విధమైన శ్రమలో, సమస్యలో, ఇరుకులో, ఇబ్బందుల్లో, కష్టాల్లో, నష్టంలో, ప్రభు అప్పుల బాధలో, ఆర్థిక ఇబ్బందుల్లో నాయన బిడలు నలిగిపోతున్నారు. నిలిచినది కారమును బట్టి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో మీ బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నా. నేను మాత్రమే కాదు, వారు కూడా ప్రార్థన చేస్తున్నారు. మీరు ఎవరికైనా శ్రమ వచ్చిందా, అతడు ప్రార్థన చేయాలన్నారు. వారి శ్రమలో ప్రార్థన చేసి, ప్రార్థన ద్వారా మీరు నిలిచి జయ జీవితాలు పొందే భాగ్యం మా ప్రియ బిడ్డలందరికీ మీరు దయచేసి దీవించమని యేసయ్య దివ్యనామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. పరమ తండ్రిన దేవుని ప్రేమ, నిద్రక్షకుడు యేసుక్రీస్తు వారి కృప, ఆదరణకర్త సత్యస్వరూపిన పరిశుద్ధాత్మ దేవుని దీవిన సన్నిధి సహవాసము ఈ కార్యక్రమం వీక్షించిన ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడే నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.